ఫ్రెండ్స్ జపాన్ లో డెంటల్ స్టూడెంట్స్ కోసం ఒక కంపెనీ ఒక స్పెషల్ రోబోని తయారు చేసింది దానివల్ల స్టూడెంట్స్ మనుషులకు బదులుగా వాటిపైన ప్రాక్టీస్ చేయగలుగుతారు అయితే వాటిలో నుంచి ఒక రోబోట్ వీడియో దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి వైరల్ గా మారుతోంది చూడండి ఈ రోబోట్ సేమ్ మనిషి లాగానే ఎలా అరుస్తూ ఉందో నిజంగా ఇది చాలా భయంకరంగా ఉంది కదా చాలామంది ఈ రోబోట్లోకి ఏదైనా ఆత్మచేరి ఉంటుందని అంటున్నారు అయితే ఇంకొంతమంది ఈ రోబోట్కి నొప్పి అనిపించినప్పుడు మనిషిలాగా బిహేవ్ చేసే విధంగా డిజైన్ చేయటం జరిగింది అందుకే ఇలా అరుస్తోంది అన్నారు కాబట్టి ఇది ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది వాస్తవం ఏదైనా దీని అరుపులు ఎవరికైనా సరే రాత్రి నిద్ర పట్టకుండా చేస్తుంది అయితే ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ వీడియోస్ని ఇప్పుడు ఈ వీడియోలో చూసిద్దాం పదండి అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి కొన్ని రోజుల క్రితం కిషన్ అనే ఇతను తన ట్రాక్టర్ను తీసుకుని ఏదో పనిపైన మార్కెట్కి వెళ్లాడు అతను తన ట్రాక్టర్ని అక్కడ ఉన్న ఒక చెప్పుల షాప్ ముందు ఆపాడు ఒక గంట వరకు ఆ ట్రాక్టర్ అక్కడే ఉంది బహుశా దానికి అలాగే అక్కడే నిలబడి బోర్ కొట్టినట్టుంది ఇక ఆప్ చేసి ఉన్న ఆ ట్రాక్టర్ దానికదే స్టార్ట్ అయిపోయింది డ్రైవర్ లేకుండానే ఆ ట్రాక్టర్ స్టార్ట్ అవ్వడం చూసి ఆ షాప్ ఓనర్ ఆశ్చర్యపోయాడు అక్కడ ఉన్న వాళ్ళు ఆ ట్రాక్టర్ని ఆపడానికి అన్ని రకాలుగా ట్రై చేశారు కానీ వాళ్ళకి అది వాళ్ళపైకే వస్తుందేమో అని అనిపిస్తూ ఉంది దీన్ని చూస్తే మీకేమనిపిస్తోంది అది ఏదైనా టెక్నికల్ ఇష్యూనా లేదా ఆ ట్రాక్టర్ పైన ఏదైనా అదృశ్య శక్తి ఉందా వర్షాకాలంలో వర్షం పడుతున్న టైంలో ఒక వ్యక్తి ఈ సీన్ ని తన కెమెరాలో క్యాప్చర్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఉరుముతున్న ఆకాశంలో నుంచి బలమైన మెరుపు మెరుస్తుంది ఆ మెరుపులో ఈ విధంగా కనబడుతుంది మీరు దీన్ని జాగ్రత్తగా చూసారా ఈ ఫుటేజ్ ని స్లో మోషన్ లో చూస్తే మెరుపు నేలకు చేరింది కానీ అది నేలకు చేరే కొన్ని సెకండ్ల ముందు అక్కడ ఆకాశంలో ఒక వింతైన ఆకారం కనబడింది దీన్ని చూస్తే మార్వెల్ మూవీలోని సూపర్ విలన్ రియల్ లోకి వచ్చినట్టుగా అనిపిస్తోంది అయితే ఇది ఫెనోమినా అంటారా లేదా ఏదైనా శక్తి అంటారా మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి రఫెల్ పేరు గల ఒక రెడిట్ యూసర్ ఈ వీడియోని షేర్ చేస్తూ ఒకరోజు రాత్రి తన అంకుల్ ఫామ్ హౌస్ బయట ఎవరూ తెలియని వ్యక్తులు వచ్చి నిలబడ్డారు మా అంకుల్ చాలాసేపటి నుంచి బయట ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులను చూస్తూనే ఉన్నాడు చివరిగా అతను దగ్గరగా వెళ్ళి మీరు ఇక్కడ ఎందుకు నిలబడ్డారు అని అడగాలి అనుకున్నాడు కానీ ఎప్పుడైతే అతను వాళ్ళ దగ్గరగా వెళ్ళాడో అప్పుడు మా అంకుల్ కి అది తన భ్రమ అని అనిపించింది ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు కానీ సీసీటీవీలో చూస్తే ఆ వ్యక్తులు నిజంగానే అక్కడ ఉన్నారు అని ఆ వీడియోని షేర్ చేస్తాడు ఇది నిజంగా భయంకరంగా ఉంది కొన్ని రోజుల నుంచి ఒక వింతైన సముద్రపు జీవి యొక్క ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవుతోంది ఈ వీడియోలో టూరిస్టుల ఒక గ్రూప్ బోట్ లో కూర్చుని ఉన్నారు ఇక వీళ్ళ బోట్ సముద్రంలో ఒక వింతైన జీవికి దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంది ఈ జీవిని చూసిన తర్వాత నుంచి చాలా మంది ఇది ఏమైనా వేరే గ్రహం నుంచి వచ్చిన జీవి అయి ఉంటుందని అనుకున్నారు ఎందుకంటే దీని బాడీ స్ట్రక్చర్ చాలా విచిత్రంగా ఉంది అది ఒకే చోట నిలబడి ఉంది దాన్ని చూస్తుంటే అది బోట్ వైపే చూస్తోందని చాలా క్లియర్ గా తెలుస్తోంది కానీ సైంటిస్టుల ప్రకారం అది ఏదో నార్మల్ సముద్రపు జీవి ఉంటుందని కానీ అది కొన్ని శారీరక వైకల్యాలతో పుట్టి ఉంటుందని అందుకే ఆ జీవి అలా తయారైందని అంటున్నారు లేదా ఇది మనకు తెలియని ఏదైనా కొత్త జీవాయి కూడా ఉంటుందని అంటున్నారు సింగపూర్ లో ఉండే రెడీ గల ఈ అబ్బాయి తన తలపైన తిరుగుతున్న మేఘాల్లో ఏదో వింతగా జరుగుతూ ఉండగా చూశాడు దీన్ని చూసినప్పుడు ఏదో వెలుతురు ఈ మేఘాన్ని ఢీకొని వేరే వైపుకు వెళ్తుందని అనిపిస్తుంది ఇది ఒక ఎటువంటి విచిత్రమైన ఇన్సిడెంట్ అంటే దీన్ని మనం ప్రతిరోజు చూడలేము అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇదే విధమైన కాంతిని చూసామని చెప్తున్నారు సైంటిస్టుల ప్రకారం ఇది ఒక నేచురల్ ఫెనామినా వాళ్ళు దీన్ని క్రోన్ ఫ్లాష్ అనే అంటారు నేనైతే ఇప్పటి వరకు ఆకాశంలో ఇటువంటి నేచురల్ ఫెనామినా అవుతూ ఉండగా చూడలేదు ఒకవేళ మీరు చూసుంటే కామెంట్ చేసి చెప్పండి ఇవ పేరుగల ఈ అమ్మాయి ఒకరోజు తన పెంపుడు కుక్క గట్టిగా అరుస్తూ ఉండడం చూసింది అది అలా ఎందుకు అరుస్తోందని చూడ్డానికి ఆమె తన ఇంటి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసింది అది చూసిన తర్వాత ఆమెకు ఆ కుక్క డోర్ దగ్గర నుంచి వెళ్తున్న ఆ అబ్బాయిని చూసి అరుస్తుందన్న విషయం తెలిసింది ఆ ఫుటేజ్ ని చూసి నవ్వుకుంది ఎందుకంటే ఆమెకు కుక్కను చూసి భయపడి ఆ అబ్బాయి కింద పడుకున్నాడని అనిపించింది కానీ ఆ అబ్బాయి తిరిగి పైకి లేవలేదు ఇవ సరిగ్గా అదే టైంలోని ఫుటేజ్ ని తన ఇంటి పక్క వాళ్ళ సెక్యూరిటీ కెమెరాలో కూడా చూసింది అందులో బయట నుంచి ఏ అబ్బాయి వెళ్తున్నట్టుగా కనబడలేదు అయితే ఈ వీడియో వైరల్ అయిన తర్వాత కొంతమంది బహుశా ఈ అబ్బాయి అక్కడ ఉన్న గోతిలో పడి ఉంటాడని అన్నారు అప్పుడు ఈవ మరో వీడియోని తీసి వాళ్ళ ఇంటి బయట ఎటువంటి గోతి లేదని చూపించింది అసలు ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇది ఏమైనా కెమెరా లోపమా లేదా ఆ అబ్బాయి దెయ్యమా ఏమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి ఈ తర్వాతి ఇన్సిడెంట్ ని జపాన్ లోని లైవ్ టీవీ షోలో చూపించారు చాలా రోజుల నుంచి హిరోషిమా లోని ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక అమ్మాయి కనబడకుండా పోయింది అయితే ఆ అమ్మాయి గురించి దొరికిన లేటెస్ట్ క్లూస్ గురించి ఈ రిపోర్టర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు ఆ టైంలో అతని మైక్రోఫోన్ లో ఒక వాయిస్ రికార్డ్ అయింది న్యూస్ రిపోర్టర్ వాయిస్ తో పాటు ఇక్కడ ఒక లేడీ వాయిస్ వినబడింది ఆమె జపనీస్ లాంగ్వేజ్ లో మాట్లాడుతోంది వాళ్ళు నన్ను చంపేశారు ఇక్కడ పెట్టారు అని చెప్తోంది భయంకరమైన విషయం ఏమిటి అంటే దీని తర్వాత కొన్ని రోజులకు ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ సరిగ్గా ఇదే ఏరియాలో పూడ్చిపెట్టబడి దొరికాయి మొదట్లో ఆ రికార్డింగ్ని ఎవరూ సరిగ్గా పట్టించుకోలేదు కానీ ఈ విషయం జరిగాక అందరూ చాలా భయపడిపోయారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి